అందరికీ నమస్కారం అండి. సో ముందుగా ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం. ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు గారికి ఈ సినిమా, మీ గెటప్ చాలా బాగుందండి, గెటప్ కానీ ఇది కానీ మీ సినిమా మీకు మరో హిట్ కావాలని. మళ్ళీ హసిద్ గోలి గారు రాజరాజ చౌర తర్వాత మళ్ళీ ఇంకో సక్సెస్ కావాలని. రీతువర్మ గారికి, దక్షకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నేను. తర్వాత ఎప్పుడు వరుస సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇది ఇంకో హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందీప్ గారు ఒక్క నిమిషం అండి. సో నేను ఎలానో కొన్ని పదాలు అడిగితే మీరు చెప్పలేదు కాబట్టి మీరు ఇప్పుడు మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక అచ్చ తెలుగు పదం నేర్పించవచ్చు కదా? మీరే సార్, మీరు నటిస్తారా సీరియస్గా ఇలానే ఉంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్. ఒక అచ్చ తెలుగు పదం ఏదైనా. డైరెక్టర్ అంటే ఐమ్ ష్యూర్ చాలా చాలా పదాలు వచ్చే ఉంటాయి. ఒక్క పదం మళ్ళీ ప్రిపేర్ అయ్యో. సరే ఇంకొక క్వశ్చన్. ఇంతకుముందు మేము జనరేషన్స్ గురించి అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఎన్ని జనరేషన్స్ గుర్తున్నాయో ఒకసారి తెలుసుకుందామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీ నాన్నగారు పేరు విశ్వనాథ్. విశ్వనాథ్ గారు, ఓకే. వాళ్ళ నాన్నగారు పేరు అంటే మీ తాతగారు పేరు. చాలా మంది రైటర్స్ కూర్చుని ఉన్నారు ఇక్కడ. ఓకే సార్, మీ తాతగారు పేరు అనుదీప్. ఓకే, వాళ్ళ నాన్నగారు పేరు మళ్ళీ విశ్వనాథ్ గారు అని మాత్రం చెప్పకండి, చెప్తున్నాం. సందీప్. సార్ జనరేషన్కి అంటే ఇక్కడి నుంచి సందీప్, అనుదీప్, తర్వాత విశ్వనాథ్ స్టార్ట్ అవ్వాలి. విశ్వనాథ్ స్టార్ట్ అయింది, తర్వాత అనుదీప్ వచ్చింది, తర్వాత సందీప్. ఓకే, బాగానే ఉంది అక్కడ. మళ్ళీ వాళ్ళ ఫాదర్ పేరు తెలియకపోతే తెలియదని చెప్పేసి అంటే ఇంతకుముందు కూడా మీకు తెలిసే చెప్పారా? సందీప్ అనుదీప్ పక్క కదా. చాలా ఇన్నోసెంట్గా చెప్పారు. ఏంటో సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలియకపోతే తెలియదని చెప్పేస్తా అని చెప్పి చాలా చాలా సింపుల్గా చెప్పారు.